ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నా వీడియోని కాపీ చేసి మార్చి మార్చి చెప్పేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. మర్చిపోకండి, ఎక్కువ మంది తన బాధల నుంచి అలా కంటిన్యూ అయిపోవడానికి కారణం ఏంటో 4-5 ఏళ్ళ క్రితం నేను ఒక వీడియోలో చెప్పాను. అది నేను పట్టుకున్న పెన్ను బరువు ఎంత అని చెప్పేసి, నేను పట్టుకున్న పెన్ను బరువు ఎంత అని చెప్పేసి, దీని బరువు ఎంత అని చెప్పేసి 4-5 ఇయర్స్ బ్యాక్ నేను వీడియో చేశాను. అది దీని బరువు ఎంత? 50 గ్రామ్స్. 50 గ్రామ్స్ అండి అది. ఈ 50 గ్రామ్స్ బరువుని అలా పట్టుకుంటా సారి, ఓకే 5 మినిట్స్ పెట్టుకోండి, 500 గ్రామ్స్లా కనిపిస్తుంది. 50 మినిట్స్ 1 అవర్ పట్టుకోండి, 2 అవర్స్ పట్టుకోండి, 3 అవర్స్ పెట్టుకోండి. ఈ పెన్నును మనం మోయగలవా? చెయ్యి లాగేస్తుందా లేదా? ఆఫ్టర్ ఆల్ 50 గ్రామ్స్ బరువును మోయలేవా అంటే ఎందుకు మోయలేదు సార్ అంటారు మీరు. నేను ఎందుకు మోయలేను సార్ అంటారు. పట్టుకోండి అది 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు 10 నెలలు 10 సంవత్సరాలు పట్టుకోండి. నీకు పరిస్థితి ఎలా ఉంటుందంటే చచ్చి ఊరుకోండినంత పరిస్థితి. ఇది ఆఫ్టర్ ఆల్. ఆఫ్టర్ ఆల్ ఈ బరువును మొయ్యలేవు అంటే మొయ్యగలవు, మొయ్యగలవు. ఆఫ్టర్ ఆల్ నీ ప్రాబ్లం చిన్నది, ఆఫ్టర్ ఆల్ నీ ప్రాబ్లం మైనర్ థింగ్స్. మైనర్ థింగ్స్ అక్కడే వదిలేస్తే అది బరువు తక్కువగా అయిపోతుంది పక్కన వదిలేసినట్టే. బట్ నెలల ధరబడి సంవత్సరాల ధరబడి దాన్ని నీతో పాటు క్యారీ చేసుకుంటున్నా, క్యారీ చేసుకుంటున్నా, క్యారీ చేసుకుంటున్నా, క్యారీ చేసుకుంటున్నా, క్యారీ చేసుకుంటాను అన్నా. ఆఫ్టర్ ఆల్ 50 గ్రాముల బరువు ఉన్న ఈ బరువుని నువ్వు అక్కడే వదిలేయడం మానేసి ఎక్కువ కాలం క్యారీ చేస్తే టన్నులు టన్నులు బరువు అయిపోతుంది. నీ వర్రీస్ అంటే అవి ఆఫ్టర్ ఆల్ మైనర్ థింగ్స్. అది మైనర్ థింగ్స్ని మైనర్గానే వదిలేయాలి. నువ్వు చాలా సంవత్సరాల నుంచి అట్లా మోసుకుంటూ 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 వస్తున్నావు. ఆ మోసుకునే వాటిని బరువుకి నువ్వు తట్టుకోలేక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షుగర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గుండె దడలు వస్తున్నాయి, మైగ్రేన్ అటాక్లు వస్తున్నాయి. స్ట్రెస్ అనేది ఆఫ్టర్ ఆల్ అండి, వదిలేస్తే పోతుంది. వర్రీ అనేది ఆఫ్టర్ ఆల్ అండి, వదిలేస్తే పోతుంది. చేయం అనేది ఆఫ్టర్ ఆల్ అండి, చంపేస్తే పోతుంది. ద్వారములు తెరిచే ఉన్నవన్నీ బుర్రలోకి కానీ వాటిని ఆహ్వానిస్తే, ఇందాక చెప్పిన పెన్ ఎగ్జాంపుల్ లాగా, ప్రొలాంగ్ టైంకి అది టన్నులు టన్నులు బరువుగా మారిపోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. స్ట్రెస్, యాంగైటీ, వర్రీస్, టెన్షన్స్, చిన్ని చిన్ని విషయాలు మనసులో పెట్టుకోవడం, ఆ మనసులో పెట్టుకుని దులిపేసుకోవాలి. బలవంతమైన సర్పము చల్లి చీమల చేత చెక్కి గదరాసుమతి. పెద్ద అనకొండకి అనుకోకుండా చేయం పడితే చచ్చూరుకుంటుందండి. పెద్ద అనకొండని చీమలన్నీ కలిపిగానే పట్టుకుంటే అనకొండ కూడా చచ్చిపోతుంది. నువ్వు కూడా అంతే. నువ్వు మహానుభావుడు, మేధావి, శక్తివంతుడు, సామాన్యుడు కావచ్చు. చీమని అనుకుంటే చంపేస్తే చచ్చూరుకుంటుంది. చీమలు అన్నీ కలిపి నిన్ను కానీ దాడి చేస్తే నువ్వు చచ్చూరుకుంటావు. వర్రీ కూడా చీమంత, స్ట్రెస్ కూడా చీమంతే. నువ్వు ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ కూడా చీమంతే. వాటిని కానీ నువ్వు కానీ యాక్సెప్ట్ చేసి లోపల పెట్టుకుని లోపలే ఇచ్చేసుకుని వాటి గురించి బాధపడుతూ వాటి గురించి ఉడితే ఈ పెన్ను 50 గ్రాములు 50 టన్నులు బరువైనట్టుగా నీ మనసు కూడా బరువెక్కి పిచ్చెక్కిపోతావు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, యాంగ్జైటీకి గురవుతావు. నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది. వస్తుంది, పట్టించుకోకు. గుండు దడదళ్ళు ఆడుతుంది. నాకు హెచ్ఐవి వచ్చిందా, నా స్పెర్మ్ టచ్ అయితే హెచ్ఐవి వస్తుందా, జుట్టు ఊడిపోయిందట్టి, తెల్ల వెంట్రుకలు వచ్చేసింది, కళ్ళు మచ్చగా అయిపోయిందట్టి, పింపుల్ వచ్చిందట్టి, జమదచ్చ ఉందట్టి, జమదచ్చ పిండి 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 పెద్ద చేసేసుకుంటావు, గోధుమ పుండు భ్రమరాక్ష అయిందని అర్థం. కాబట్టి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే టేక్ ఇట్ ఈజీ, పాజిటివ్గా ఉండి ఆ సమస్యను అక్కడే వదిలేసుకుని ఆ స్ట్రెస్ని అక్కడే మేనేజ్ చేసుకుని అక్కడే క్రిటిసిజం నేను ఎవరైనా తిట్టారనుకోండి ఆడు మాండ్రికి ఆడిపోతాడని వదిలేసుకుంటే నువ్వు నువ్వుగా ఉంటావు. లేకపోతే అంటే సంవత్సరం క్రితం, 2 ఏళ్ళ క్రితం, 3 ఏళ్ళ క్రితం, 4 ఏళ్ళ క్రితం, 5 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం అన్నీ బుర్రలో పెట్టేసుకుని లోపల డెవిల్స్ డ్యాన్స్ చేస్తుంటే నువ్వు బాధపడుతూ ఎదురోళ్ళు బాధపడుతూ నీ కుటుంబాన్ని బాధించుకుంటూ నీకు నువ్వు బాధించుకుంటూ సర్వనాశనం అవ్వద్దు. సో స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు వదిలించేసుకోవాలి. మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్.
లెటింగ్ గో వస్తూ వస్తూ ఉంటే నువ్వు పోయిదు పోతూనే ఉండాలి. ముందులే మంచి కాలం ముందు మందుగా. మీ డాక్టర్ కాంతికాంత్ నమస్తే.